ఎంతటి మొండి సమస్యలైనా సరే, ఎప్పటి నుంచి తీరని కోరికలైనా సరే, ఈ వారాహి అమ్మవారు తీరుస్తుంది. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి రాబోయే వారాహి నవరాత్రుల్లో, గుప్త నవరాత్రుల్లో ఎలా పూజ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూద్దాం. మనకి ఎలాంటి కష్టం ఉన్నా సరే, ఎలాంటి బాధ ఉన్నా సరే, క్షణాల్లో తీర్చే ఈ వారాహి అమ్మవారు చాలా శక్తివంతురాలు. మనకు సంవత్సరంలో 4 సార్లు నవరాత్రులు అనేవి వస్తూ ఉంటాయి. ఒక్కొక్క నవరాత్రి ఒక్కొక్క అమ్మవారి రూపంలో మనం నవరాత్రులు అనేవి జరుపుకుంటూ ఉంటాము. అయితే ఈ ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులని గుప్త నవరాత్రులు, వారాహిదేవి నవరాత్రులు అని చెప్పేసి అంటారు. ఈ నెల మాత్రం జూలై 6 నుంచి ప్రారంభమవుతుంది. వారాహిదేవి నవరాత్రులు సాధారణంగా ఆషాఢ మాసంలో పాడ్యమి రోజు నుంచి మొదలయ్యి ఆ తర్వాత నవమికి ముగుస్తాయి. ఈ 9 రోజులు వారాహి అమ్మవారిని మనం మామూలుగా నవరాత్రులు, దుర్గాదేవి నవరాత్రులు ఏ విధంగా అయితే చేసుకుంటామో అలాగే సేమ్ టు సేమ్ అలాగే ఈ వారాహిదేవి అమ్మవారి నవరాత్రులు కూడా జరుపుకోవచ్చు. అయితే ఈ వారాహిదేవి పూజ చేసుకోవడానికి ముందుగా అయితే వారాహిదేవి ఫోటో ఒకటి ఉండాలి. అది చాలామంది ఇళ్ళల్లో అయితే ఉండదు. అలాంటప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ ఫోటో తెచ్చుకున్న తర్వాత, నవరాత్రులు ముగిసిన తర్వాత ఆ ఫోటోని ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. ఈ అమ్మవారికి కొంచెం ప్రత్యేక పూజలు చేయాలి, తర్వాత 9 రోజుల తర్వాత మేము మెయింటైన్ చేయలేమని చెప్పేసి ఆలోచించి చాలామంది భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీరు లలిత పరమేశ్వరి అమ్మవారి ఫోటో తెచ్చుకోండి. లలిత పరమేశ్వరి అమ్మవారి ఫోటో కూడా మీరు వారాహి దేవి రూపమే కాబట్టి ఆ ఫోటో పెట్టుకొని మీరు పూజ చేసుకోవచ్చు ఈ 9 రోజులు. అయితే కలుషం పెట్టుకోలేని వాళ్ళు ఏ విధంగా పూజ చేసుకోవచ్చు, కలుషం పెట్టుకొని ఏ విధంగా చేసుకోవచ్చు అన్నది ఒక చిన్న ప్రశ్న. అయితే మనం ముందుగా అయితే ఒక ఎర్రటి వస్త్రం అయితే మనం ఎక్కడైతే పూజ చేసుకుంటామో అక్కడ ఒక చిన్న టేబుల్ మీద కానీ దేని మీద కానీ ఎక్కడైతే మనం 9 రోజులు అమ్మవారిని కూర్చోబెట్టాలనుకుంటున్నామో అక్కడ ఒక టేబుల్ పైన ఎర్రటి వస్త్రం కానీ లేకపోతే ఒక మంచి కొత్త బ్లౌజ్ పీస్ కానీ పరుచుకొని దానిపైన కొన్ని బియ్యం అయితే వేసుకొని దానిపైన అమ్మవారి ఫోటో అయితే పెట్టుకొని అమ్మవారి ఫోటోకి గంధము, పసుపు, కుంకుమ అలాగే పుష్పాలను సమర్పించుకోవాలి. ఆ తర్వాత కలుషం పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఒక రాగి చెంబులో కొంచెం నీళ్లు, పసుపు, కుంకుమ, 1 రూపాయి కాయిన్ వేసుకొని అందులో తమలపాకులు అలాగే ఒక కొబ్బరికాయ పెట్టుకొని దానిపైన బ్లౌజ్ పీస్ పెట్టుకొని అమ్మవారి ముందు పెట్టుకోవాలి. ముందుగా అయితే పసుపు గణపయ్యని తయారు చేసుకొని ఒక తమలపాకులో పెట్టుకోవాలి, లేదంటే గణపయ్య విగ్రహం ఉంటే పెట్టుకోవాలి. ముందుగా అయితే వినాయకుడి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి పూజ చేసుకోవాలి. అమ్మవారికి తాంబూలం ఏర్పాటు చేసుకోవాలి. అంటే తమలపాకు, వక్క అలాగే ఒక బ్లౌజ్ పీస్ కానీ ఒక చీర కానీ సిద్ధం చేసుకోవాలి. అలాగే అమ్మవారి ముందు మీకు తోచినన్ని దీపాలు, 2 లేదా 5 దీపాలు వెలిగించుకోవాలి. అఖండ దీపం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మామూలు దీపమే పెట్టుకోండి. అఖండ దీపం పెట్టుకోవాలనుకుంటే దాన్ని కొండెక్కకుండా 9 రోజులు జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ నా పూజ గదిలో కింద చిన్న సెల్ఫ్ ఉంటే అందులోనే లలిత పరమేశ్వరి అమ్మవారి ఫోటో పెట్టుకొని చేసుకుంటున్నాను. ఈ అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టము, ధూపం తప్పనిసరిగా వేసుకోవాలి. ఆ తర్వాత అమ్మవారికి బెల్లంతో చేసిన నైవేద్యము అలాగే బెల్లం పానకము చేసి అమ్మవారికి రాత్రిపూట పూజ చేసుకొని సమర్పించుకొని అలాగే అమ్మవారి సూత్రాలు చదువుకుంటే వారాహిదేవి పూజ పూర్తవుతుంది. ధూపం, దీపం, బెల్లం పానకం ఈ 3 ఉంటే చాలు, ఆ వారాహి అమ్మవారు ప్రసన్నురాలవుతారు. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ధన్యవాదాలు.